పూనమ్ కోర్ ఎక్స్లో అనేక ట్వీట్లు చేస్తుంది. ఎప్పుడు ఎవరో ఒకరి మీద పరోక్షంగా మాట్లాడుతూనే ఉంది. కానీ ఇప్పుడు డైరెక్ట్గా డైరెక్టర్ అంటూ ప్రస్తావించింది. గతంలో త్రివిక్రమ్ పూనమ్ కౌర్ కలిసి సినిమాలు చేసిన నేపథ్యంలో త్రివిక్రమ్ పూనమ్ కౌర్ని వేధించినట్లుగా ప్రచారాలు ఉన్నాయి. ఇప్పుడు అందుకు తగ్గట్టుగానే ఆమె ట్వీట్ ఉంది. త్రివిక్రమ్నే నేరుగా గురిపెట్టినట్లుగా ఆమె ట్వీట్ ఉంది. అదే టైంలో గర్భవతిని చేసి అబార్షన్ చేయించింది, యాక్టర్ కమ్ పొలిటీషియన్ కాదంటూ వివరణ కూడా ఇచ్చింది. అంటే ఇది పవన్ కళ్యాణ్కు సంబంధం లేదు అని చెబుతూనే త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ దోస్తీని కూడా ప్రస్తావించే ప్రయత్నం చేసింది. ఇదంతా కూడా నిన్న త్రివిక్రమ్ జిగ్రా మూవీ టైలర్ రిలీజ్ ఈవెంట్లో సమంతాను పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతూ పొగిడారు. ఈ సందర్భంలోనే పూనమ్ కౌర్ కూడా ఇమిడియట్గా రెస్పాండ్ అవ్వడం ఆసక్తికరంగా మారింది. అసలు ఎందుకు పూనమ్ కౌర్ త్రివిక్రమ్ మీద గురిపెట్టింది? ఏకంగా అబార్షన్ చేయించాడు, మా జోక్యం చేసుకుంది, కొంతవరకు న్యాయం చేసిందంటూ ఇప్పుడు పదే పదే ఎందుకు చెబుతున్నారు? అసలు కారణం ఏంటని అటు సినీ వర్గాల్లోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికరంగా మారింది. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ది న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.